టైం కట్టిస్తాను ఏమైంది? అదేంటి బావా, మొన్ననే కదా నేను గెలిచింది, కొంచెం టైం ఇవ్వు. ఊర్లో పనుల తర్వాత ముందు నేను సంపాదించుకోవాలా వద్దా? నమస్కారం, బాగున్నారా? ఏంటి అంత కట్టకొని వచ్చారు? ఇల్లు కట్టుకుంటున్నాను, మీ పర్మిషన్ కూడా కావాలంట కదా, కొంచెం సంతకం పెట్టండి. అవతల నాకు చాలా పనులున్నాయి. ఏంట్రో, ప్రెసిడెంట్ కంటే నువ్వే చాలా బిజీ అయిపోయావు. మా బావా ఊరికే సంతకం పెట్టు, దేనికైనా 10,000. 10,000? అంతెందుకండి? మొన్న ఎలక్షన్ లో ఓటుకి 3,000 తీసుకున్నావు, అది కాక ఎక్స్ట్రాలు. వారం రోజులు మొత్తం నీకు మందు, ఇంటిల్లి పాతికి కోడి మాంసం, వేట పలావు, చాపలు, రొయ్యలు, పీతలు. నీ అబ్బ కడుపుతున్న ఆడదానిలాగా కోరికలే కోరికలు, అయినా అన్ని తీర్చాను. మొత్తం 5,000 అయింది, అది ఎవడిస్తాడరా? నీ అయ్య ఇస్తాడా? నీ తాత ఇస్తాడా? అయితే 5,000 తీసుకోండి, 10,000 ఎందుకు? అమ్మమ్మ, వచ్చే ఎలక్షన్ లో కూడా మీ కోరికలన్నీ తీర్చాలిగా, దానికి డబ్బులు ఎవడిస్తారంట? కొట్టినట్టు బాగా చెప్పారండి. ఇగోండి ప్రతివాడు నిధులు చెప్పట్లేదు. ఇదిగోండి 10,000, సంతకం చేయండి. నీకు 50,000. 50,000? అదేంటండి, ఆయనకు 10,000, నాకు 50,000, ఇదెక్కడి న్యాయం అండి? ఏంటమ్మో నోర్లేస్తుంది, మొన్న ఎక్స్ పార్టీ వాళ్ళు ఓటుకి 7,000 ఇస్తున్నారని చెప్పి నా దగ్గర 10,000 లొక్కేశావు, అంతటితో లెక్క అయిపోయిందా? అయిపోలేదు. మీ అక్కకేమో కంచుపట్టు చీర, మీ చెల్లకేమో ధర్మవరం చీర, మీ అమ్మకేమో గద్వాల చీర, మీ తమ్ముడికేమో కేఎల్ఎం షాపింగ్ మాల్ లో బట్టలు, మీ అన్నకేమో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్, మీ ఆయనకేమో జానీ వాకర్ బ్లాక్ లేబుల్, మీ నాన్నకేమో కాకినాడ సుబ్బారావు వచ్చి భోజనం, మీ కొడుకేమో కేఎఫ్సీ చికెన్, మీ మరిదికి డామినోస్ పిజ్జా, మీ కూతురికేమో లలిత జ్యువెలర్స్ చెవి కమ్మలు, మొత్తం నాకేశారు. డబ్బులు ఎవరికి, ఊరికే రావు. అందుకే కదండి అప్పుడు 10,000 తీసుకున్నాం. అబ్బో వెటకారం, హోటళ్ళందరూ బాగా తెలియమిరిపోయారు. చూసావా రత్తాలు, డబ్బులు కాసేపటి ఈయనకు ఓటేశాం, ఓటుకి ఇచ్చిన డబ్బులు లాగేసుకున్నాడు, గ్రామానికి వచ్చిన డబ్బులు వాడేసుకున్నాడు, ఉన్నది పోయే ఉంచుకున్నది పోయే. నిజమే, మనం ఓటేసేటప్పుడే ఒక మంచి వ్యక్తికి ఓటేస్తుంటే మన గ్రామము బాగుపడేది, మనము బాగుపడే వాళ్ళము, అంతా మన కర్మ.